హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మైకా స్టాక్. ఈ వీడియోలో మీకు స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఆ స్నాక్ రెసిపీ ఏంటంటే మిగిలిపోయిన అన్నంతో ఇలా పొడి పొడిగా ఉంది కదా, ఇది కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకి ఇలా ముద్దలాగా చుట్టడానికి వస్తుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం. చూసారు కదా, అలా కలిపితే మీకు ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు మనం అన్నం కలిపినప్పుడు ఎలా ముద్దలు కలుపుతామో అలా ఫింగర్స్తో ఇలా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగినప్పుడే వేయాలి. ఇలా కలిపిన అంత పిండిని ఇలా ముద్దల్లాగా ఇలా కట్లెట్ షేప్లో చేసుకుని ఇలా వేయించుకోవాలి. రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలానే మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకోవాలి. ఈ రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కట్లెట్స్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.